రోజు నేను కోరుకునేది ఒకటే, ఈ మార్పు రావాలి. వైసీపీ పాలన అంతం అవ్వాలి. నిజంగా వీళ్ళు ఎడ్యుకేషన్ పాలసీని మాట్లాడుతూ ఉంటే, ఇందాక వచ్చిన అర్జీల్లో ఒకటి మండల పరిషత్ పాఠశాలలో కానీ ముఖ్యంగా ఆడపిల్లలకి మరుగునీటి సౌకర్యాలు ఉండవు, టాయిలెట్ సౌకర్యాలు ఉండవు. వాళ్ళు ఫోటోలు చూపిస్తూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్తారు ఆడపిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు కానీ చిన్న ఆడపిల్లలు కానీ. అవి ఎవరు పట్టించుకునే విధానాలు లేవు, అవి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదైనా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ అయ్యా అని చెప్పి ముద్దులు పెడితే ప్రయోజనం ఏంటి? ఇలాంటి వ్యక్తులు మనల్ని రాళ్ళు రూల్ చేసేది. మన ఇంట్లో ఆడబిడ్డలను తీసుకొచ్చి మనం స్కూల్కి చదివించాలంటే కనీసం మరుగునీటి సౌకర్యాలు కూడా లేకపోతే ఎట్లా? మీరు అవి చూడాలి కదా. ఈ దేశంలో మన ముఖ్యంగా మన రాష్ట్రంలో నిజంగా 151 మంది సభ్యులు వస్తే, 151 మంది సభ్యులు ఉంటే చాలా అద్భుతాలు చేస్తుండొచ్చు ఎవరైనా. ఇన్ని సమస్యలు ఉన్నాయి. మీరు ఒక సినిమా రిలీజ్కి మొత్తం యంత్రాంగాన్ని తిప్పగలరా? చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్ల దాకా మొత్తం ఆర్డీఓల దాకా మొత్తం దింపగలరే? ఈరోజు ఇళ్ళ పట్టాలకు కానీ, లేదంటే మనకి బేసిక్ మౌలిక వసతుల సమస్యలు కానీ, లేదంటే ఇళ్ళ పట్టాలు కానీ, టిట్కో హౌసింగ్ కానీ, మరి వ్యవస్థలు ఎందుకు పనిచేయవు? మరి వ్యవస్థలు ఎందుకు పనిచేయవు? అంటే వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నీ ప్రత్యర్థుల్ని దాడి చేయడం అంటే మొత్తం కలెక్టరు చీఫ్ సెక్రటరీతో సహా ముందుకు వచ్చేస్తారు సినిమాల కోసం. 5 రూపాయలు 15 రూపాయలు సినిమాల కోసం మీరు వ్యవస్థని మొత్తం నడపగలరు, కానీ ఒక సగటు మనిషి కష్టం కోసం మీరు ఎందుకు బయటికి రారు? దివ్యాంగులు ఉన్నారు, 200,000 మంది దివ్యాంగులు. వాళ్ళ దివ్యాంగులు మాకు సరిగ్గా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్లు ఇచ్చినా కానీ ఒక్క దివ్యాంగుల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లా, ఏదో తూతూ మంత్రం కొంతమందికి ఇచ్చేసి వదిలేస్తూ ఉన్నారు. దీని గురించి అడిగితే మీదబడి బూతులు పాపయ్యలాగా తిట్టడం తప్ప వైసీపీ వాళ్ళు బండ బూతులు ఒకళ్ళు నేర్చుకున్నారు. ఏదైనా అడిగితే మీదబడి ఖర్చు చేయటం, ఏదైనా అంటే బూతులు తిట్టేయడం. వైసీపీ నాయకులు సభాముఖం చెప్పదలుచుకున్నా. నేను కూడా ఎక్కడో బయట పెరగలేదు, మేమందరం ఎక్కడ పెరిగిన వాళ్ళమే. మేము ఎక్కడ ఆక్స్ఫోర్డ్లోనూ లేదంటే న్యూయార్క్లో హార్వర్డ్లో చదువుకున్న వ్యక్తులు కాదు, బోస్టన్లోనూ. మేము ఇక్కడే పెరిగిన వాళ్ళం, ఆంధ్రాలోనే పెరిగిన వాళ్ళం. మేము కూడా తెలంగాణలోనే ఎదిగిన వాళ్ళం. మాకు భాషలు వచ్చు. మాకు మేము ఏదైనా పాలసీ గురించి అడిగితే మీరు మాట్లాడండి. మేము తప్పులు ఉన్నాయా మేము సరిదిద్దుకుంటాం? లేదు. మేము పాలసీ అడుగుతుంటే మీరు కూర్చొని బూతులు తిట్టేస్తామంటే మేమేం భయపడము వాటికి? ఈరోజు నేను ఒకటే కోరుకున్న ఇంతమంది యువతని, మీరందరూ ఏకతాటి పైన మీలో మీ గొడవలు ఉండొచ్చు ప్రతి గ్రామంలో, కానీ సమస్యలపైన మట్టుకు మౌలిక వసతులపైన కానీ, ప్రాథమిక పాఠశాలలు కానీ, మిగతా ఆరోగ్య వ్యవస్థలు కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ కానీ, మీరందరూ ఏకతాటి పైన గొడవలు పడండి రాజకీయ పరంగా, కానీ ప్రజా సమస్యల పరంగా మీరందరూ ఏకం అవ్వకపోతే వీళ్ళు ఇలా వైసీపీ లాంటి అరాచకవాదులు రాజ్యాలు వెళ్తారు. నేను ఈ రోజున ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను, టీవీలో వీక్షిస్తున్న వారికి. మేము చాలా బలంగా నిలకడగా ఉన్నాం ఇక్కడ. ఈ రోజున అన్నొస్తే అన్ని అన్నొస్తే అన్ని అద్భుతాలు జరిగిపోతాయి. అన్నొస్తున్నాడు, రోడ్లు బాగైపోతాయి. అన్నొస్తున్నాడు, ఉద్యోగాలు వచ్చేస్తాయి. అన్నొస్తున్నాడు, పరిశ్రమలు వచ్చేస్తాయి. అసలు అన్నొస్తే మొత్తం అద్భుతం, మహా అద్భుతాలు. అన్నొస్తే అన్న వచ్చాడు, ఏది అద్భుతాలు లేవు అద్భుతాలు. అన్న వచ్చాడు, మధ్యాహ్నం అమ్మడం స్టార్ట్ చేశాడు అన్నయ్య. మద్యపాన్ని నిషేధం చేయలేదు అన్న. ముద్దులు మా వచ్చి, అమ్మ ఏ బ్రాండ్ కావాలమ్మా మీకు, లేక మీకు బీర్ తాగుతారు, మీకు రమ్ము తాగుతారు, ఏ బ్రాండ్ ఇమ్మంటారు, ఏమో అదే ఏదో ఉంటాయి బ్రాండ్లు, ఇంక వాళ్ళకి ఏముంది. వైసీపీ స్పెషల్ తాగుతారమ్మా, లేదంటే వైసీపీ ఎక్స్ట్రా స్పెషల్ తాగుతారు, మీరు ఏం తాగుతారు చెప్పండి. ఇవి చాలా బాగా చేస్తారు. అరే మీరు అడిగేవాడు ఎవరు లేకపోతే ఎట్లాగా మీతోటి? అంటే మీ ఇష్టానికి మీరు చేసుకుంటే మేము ఎవరు అడగమా? అంటే మీరు ఏదైనా మాట్లాడితే మా మీద ఆర్థికంగా మమ్మల్ని దెబ్బలు కొడతారా? మాకే భయాలనుకుంటున్నారా? మాకు ఏ ఇంత ఉన్నారు భీమవరం, మీకు ఆ డంపింగ్ యార్డ్ ఎందుకు చేయలేకపోయారు? మీరు రొచ్చులతోనూ మీరు కూర్చోబెట్టి వైరస్లతో లేదంటే అంటువ్యాధులతో వస్తుంది, ఏం భోపాల్ లాగా మీరు చేయలేరా? మీరు భోపాల్ సిటీలో ఇలాగే ఉండింది మన భీమవరంలో ఉన్నట్టుగానే డంపింగ్ యార్డు. ఆ డంపింగ్ యార్డ్ను కూర్చుని అక్కడ ప్రభుత్వం అనుకుంది, మీరు చూడండి, మీకు ఇంటర్నెట్లో దొరుకుద్ది. భోపాల్ డంపింగ్ యార్డ్ గురించి చూడండి, ఎంత అందంగా చేస్తే దాని నుంచి గ్యాస్ కూడా తీస్తున్నారు, దాని గురించి ఎనర్జీ కూడా తీసేవి, దాన్ని మిగతా వాటికి సప్లై చేస్తూ ఉన్నారు.
అండ్ నిజంగా ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ధిగాను ఉంటే చాలా పనులు చేయొచ్చు. వీళ్ళ చిత్తశుద్ధి అంతా ఏంటంటే సినిమా టికెట్లు తగ్గిద్దాం, వాళ్ళ మీద కలెక్టర్లను పెడదాం, వాళ్ళ మీద చీఫ్ సెక్రటరీలను పెడదాం, వాళ్ళ మీద ఆర్డీఓలను పెడదాం, వీటి మీద ఉంది ఇంట్రెస్ట్. అంతేగాని పని చేయించాలని లేదు. డంపింగ్ యార్డులు మీరు ఒక ఎందుకు పట్టించుకోరు? కలుషితం అయిపోతుంది. అలాగే తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి కూడా నా దృష్టికి వచ్చింది. అదే ఆక్వా తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి మన అన్న బాగా చెప్పాడు ముద్దులమావయ్య గారు. ముద్దులమావయ్య గారు ఏం చెప్పారంటే మేము మొత్తం నడిపేస్తాం, మంగళకరం కలిపేస్తాం అని చెప్పాడు అన్నయ్య. మావయ్య బాగా మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు. మావయ్యకి జేబు నుంచి డబ్బులు తీయడం రాదు. మావయ్య నోట్ల నుంచి మాటలు బాగా వస్తాయి. మావయ్యకి ఏమవుతుంది? మావి పెద్ద పోయేది ఏమి ఉండదు. జేబులో డబ్బులు తీయమంటేనే సరే బాబు, నీ డబ్బులు తీగాయా బాబు? ప్రభుత్వం నుంచి డబ్బులు తీవాయా? ప్రభుత్వ ఖజానా నుంచి? ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు డబ్బులు తీయను? ఏం చేసుకుంటారా డబ్బులు? మీరు దాచుకుంటారా? అలాగే అన్న వచ్చాడు అన్న వస్తున్నాడు చెప్పి జగన్ అన్న వచ్చాడు, అన్న వచ్చాడు, ఈ అన్న వచ్చాడు చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు వచ్చేస్తే అద్భుతాలు జరుగుతున్నారు. ఈ రోజున అన్ఎంప్లాయిడ్ అంటే మనకి ఉద్యోగాలు రాని డిగ్రీ హోల్డర్స్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్, బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంకి వచ్చిన. అన్నో చేంజ్ చేశాడంటే అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఉద్యోగాలు లేకుండా అది మూడో స్థానంలో తీసుకొచ్చాడు అన్నయ్య. అది అన్న సాధించింది. రేపొద్దున వీళ్ళు అంటారు కదా గడప గడప వీధి వీధి చెప్తున్నారు కదా, రమ్మని చెప్పండి బయటకు వచ్చి అడగండి, ఇవన్నీ అడగండి. సింపుల్గా నేను గడప గడపకి ప్రతి ఎమ్మెల్యే వస్తానమ్మా ఒకటే అడగండి అమ్మా, మద్యపానాన్ని నిషేధించడం అంటే మద్యాన్ని అమ్మకాలు ఎక్కువ చేయడం అని అడగండి అమ్మా. అన్నొస్తే అద్భుతాలు చేస్తానంటే నడకడానికి మేము నడుస్తుంటే గోతులకు పడుతున్నామా బాబు రోడ్లోకి అని, ఈతలు కొట్టాల్సి వస్తున్నాయి మేము రోడ్డు కూర్చొని. ఆ స్థాయిలో రోడ్లు ఉన్నాయి. మౌలిక వసతులు ఎందుకు మీరు చెయ్యు? ఏం చేస్తున్నావు ఈ డబ్బులన్నీ? బూతులు తిట్టడం తప్ప మీరు ఎప్పుడు కూర్చొని మౌలిక వసతులు మీరు చూడరా? బ్రిడ్జులను ఫినిష్ చేయరా? అద్భుతం. మేము రేషనల్గా మాట్లాడతాం, మేము కూడా కూర్చోబెట్టి అద్భుతాలు చేసేయని చెప్పాం. 5 సంవత్సరాలు అద్భుతాలు చేస్తామని చెయ్యం, కష్టం చేయండి, కానీ ఎంత కొంత ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నమే చేయకుండా కూర్చోబెట్టి ఎవరు అడగకూడదు, ఎవరు మాట్లాడకూడదు అంటే ఎట్లా? అవి జరగవు. ఆ రోజులు మారినాయి. ఈరోజు జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలు, జన సైనికులకి, ఆడపడుచులకి, వీర మహిళలకు కూడా నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే వైసీపీ మీద కోపం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే విన్నవించుకుంటాం, మీరు సున్నితంగా మెత్తగా ఉంటే సరిపోదు, కేసులు పెడతామంటే సరిపోదు. భయపడిపోయిన వాళ్ళకి మార్పు తీసుకురాలేడు. నేను దెబ్బలు తింటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల కోసం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాల ఒత్తిళ్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాల అవమానాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఏముంది మా స్వార్థం అంటే, అందరిలాగే కూర్చొని ఆమ్ చైర్ థింకర్స్ లాగా సోఫాలో కూర్చొని టీవీలో కూర్చొని ప్రపంచం ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఇలా మారదు, వీడెందుకు ఇలా చేస్తాం, ఆడెందుకు ఇలా చేస్తాం, నేను ఒకటే అనుకున్నా, మేమేం చేయగలం, మేము నిలబడగలమా లేదా, మాకు దమ్ముందా లేదా? దీంట్లో అద్భుతాలు సాధిస్తామని చెప్పలేం, కానీ అవినీతిని మటుకు ఎంతో కొంత నిరోధించగలం, దోపిడీని ఎంతో కొంత నిరోధించగలం. ఈరోజున జనసేన అంటే కొద్దిమంది కాదు, కొన్ని లక్షల మంది. ప్రతి గ్రామంలో మనం కూడా చెప్తా ఉన్నాం, జనసేన నాయకులు లేని గ్రామాలు ఉన్నాయి, కానీ జన సైనికులు కానీ వీర మహిళలు లేని కానీ గ్రామాలు లేవు, అంత బలంగా ఉన్నారు. అన్నొచ్చి మద్యపానంతో పాటు ఇంకో చక్కటి ఇచ్చారన్నయ్య. అన్న వస్తున్నాడు, గాంజా సాగుని ప్రోత్సహిస్తామని చెప్పండి, అందరూ గంజాయి తాగే, గంజాయి సిగరెట్లు తాగేలా చేస్తామని చెప్పండి. అన్న వచ్చాడు. ఇది గంజాయి తోటలు ఎంత పిచ్చిగా పెరిగిపోయినాయి అంటే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉంది. అన్న వచ్చింది. అది గంజాయి మొత్తంలో యువతని, ఎందుకంటే అడిగితే కోపం వస్తుంది కదా, ఉద్యోగాలు లేకపోతే గంజాయి సిగరెట్ ఇస్తే సరిపోతుంది, కామ్గా కూర్చుంటాడు, తగ్గిపోమని కామ్గా కొంచెం మత్తుగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏదైనా సినిమా పాట పెట్టుకుని సినిమా వీడియో చూడు, హ్యాపీగా ఉండవు. పోనీ వైసీపీ నాయకులు చాలామంది ఎక్కువ టీవీలో యాక్ట్ చేస్తున్నాయి. కోరిక ఏంటంటే మీరు కూడా సినిమాలు యాక్ట్ చేయండి, ఎంటర్టైన్ చేయండి మమ్మల్ని కూడా.